नमस्तस्मै भगवते नाथाय हरिभूभृतः यस्य प्रसादगन्धेन निरस्यन्ते महार्तयः। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युर्नमाम्यहम्। त्राहीति व्याहरन्तं त्रिदशरिपुसुतं त्रातुकामोरहस्ये विस्त्रस्तं पीतवस्त्रं निजकटियुगले सव्यहस्तेन गृह्णन् वेगश्रान्तं नितान्तं खगपतिममृतं पाययन् अन्यपाणौ सिंहाद्रौ शीघ्रपातक्षितिपिहितपदः पातु मां नारसिंहः। प्रिय भगवद्बन्धुवुलारा, उत्तरांध्र జనుల భక్త జనుల ఎదవేలుపు శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి వరాహలక్ష్మీనృసింహ ప్రభువు ఇలవేలుపు కూడా. ఆ ఎదవేలుపు ఇలవేలుపుని దర్శించాలి అనేటువంటి ఉత్సుకతతో, అంతేకాకుండా ఇక్కడ ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏమి జరుగుతుందో అనేటువంటి ఆతురతతో ఉరుతలుగుతున్నటువంటి భక్తులందరికీ ప్రతినిత్యం శ్రీ సింహాద్రినాథుని సన్నిధిలో జరిగేటువంటి కార్యక్రమ నివేదికని మీకు తెలియచేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలు చాలా అబ్బురమైనటువంటివి, అపరూపమైనటువంటివి, చాలా ఆనందదాయకమైనటువంటివి, చాలా మానసికమైనటువంటి ప్రశాంతతని చేకూర్చేటువంటివి, ఆధ్యాత్మిక తరంగాలు ఇక్కడ విశృంఖలంగా ప్రసరించేటువంటి సన్నిధానం సింహాద్రినాథుని సన్నిధానం. ఏ రకమైనటువంటి ఈతులు లేకుండా, ఏ రకమైనటువంటి రుగ్మతలు లేకుండా, నిశ్చలమైనటువంటి మనస్సుతో సుఖంగా జీవనాన్ని సాగించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కలిగినటువంటి దివ్యక్షేత్రం సింహాచలం. అందుచేత ఇక్కడిని దర్శిస్తే, ఇక్కడ ఈ క్షేత్రాన్ని దర్శిస్తే, ఈ క్షేత్రం ఉన్నవైపు ఆ దిక్కుకి చూసి నమస్కరిస్తే జన్మ ధన్యమవుతుంది. ఈ క్షేత్రంలో ఒకరోజు నివాసం చేస్తే జన్మ చరితార్థమవుతుంది. ఈ క్షేత్రంలో నివసించేటువంటి వాళ్లతో స్నేహం చేస్తే జన్మ చరితార్థం అవుతుంది అని క్షేత్రమహత్యం చెప్తుంది. అంతేకాదు, ఈ క్షేత్రంలో నివసించేటువంటి వాళ్లతో బాంధవ్యం ఏర్పరచుకుంటే జన్మ చరితార్థం అవుతుంది అని క్షేత్రమహత్యం చెప్తుంది. ఇంత విశేషం, ఇంత మహత్త కలిగినటువంటిది సింహాచల క్షేత్రం. అంచేత ఈ క్షేత్రాన్ని దర్శించండి. దర్శించాలంటే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలని మీకు మీ ముందు ఉంచడం వలన ఈ సేవలలో భాగస్వాములు కండి. మార్గశిర బహుళ ప్రతిపత్తి సోమవారం ఆర్ద్ర నక్షత్రం డిసెంబర్ 20వ తారీఖు యథావిధిగా 3 గంటలకు సుప్రభాతం, ఆయన తర్వాత ప్రాతర ఆరాధనం, ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, ఆయన తర్వాత ధూపసేవ, ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్రమహాత్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్దృశ్యం మొదలైనటువంటి గ్రంథముల పారాయణం. ఇదైన తర్వాత బాలభోగ నివేదనం, బాలభోగ నివేదన సమయంలోనే తిరుప్పావి సేవాకాలం, అదైన తర్వాత నివేదనమైన తర్వాత నిత్యోపోసనం, నిత్యోపోసనం అయిన తర్వాత బలిహరణం, బలిహరణం అయిన తర్వాత మంగళ నీరాజనం, తీర్థగోష్ఠి అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాసనం,
అదైన తర్వాత అమ్మవారి సేవ ఆండాళ్ అమ్మవారి బేడా తిరువిధి మహోత్సవం అయిన తర్వాత ఆండాళ్ ధ్రువుల సన్నిధానంలో విశేష ఆరాధన తిరుప్పావి సేవాకాలం చాత్మర అయిన తర్వాత అమ్మవారిని లోపల వేంచేసిన తర్వాత వైల ఆరగింపు అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధిలో మంగళాశాసనం అయిన తర్వాత మహానివేదనం మహానివేదనం అయిన ఇవాళ ఆర్ద్ర నక్షత్రం ఆ ఎంబర్మానార్ ఆస్థానం ఉంటుంది అయిన తర్వాత మహానివేదనం మహానివేదనం అయిన తర్వాత 6:30 గంటల నుంచి సుమారు మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం యథావిధిగా 9:30 నుంచి 10:30 వరకు నిత్య కళ్యాణం ఉంటుంది మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం 7 గంటల నుంచి 8:30 వరకు రాత్రి ఆరాధన అందులో భాగస్వాములు కావచ్చు దానికి తగినటువంటి రుసుములు చెల్లించి 8:30 నుంచి 9 వరకు సర్వదర్శనం 9 గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది.